మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి భౌతిక కాయానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనారోగ్యంతో మృతి చెందిన చెరుకు ముత్యంరెడ్డి గారి భౌతిక కాయానికి పూలమాలలతో పాటు పలువురు నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సోలిపేట రామలింగారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మ దేవిందర్ రెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమాన్, గేలు శ్రీనివాస్, గ్యాదర్ బాలమల్లు, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు హనుమంతరెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, కాంగ్రెస్ నేత మల్కజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్ రావు, తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపకులు అధినేత ప్రొఫెసర్ కోదండరాం, పలువురు నేతలు నివాళులర్పించారు. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చిరకాల మిత్రులు, ఈ ప్రాంత ప్రజలకు ఒక రైతు బిడ్డగా ఎన్నో రకాలుగా వివిధ హోదాల్లో విశేషమైన సేవలు చేసిన స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి గారి మరణం పట్ల పార్టీ తరఫున, అదే రకంగా ఈ ప్రాంతంలో ఉండే టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులందరి తరఫున కూడా అందరం కూడా తీవ్రంగా బాధపడతా ఉన్నాము. వారిని కాపాడడానికి, వారి ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాలుగా వారికి మరి నయం చేయించే ప్రయత్నం, వైద్యం చేయించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కానీ దురదృష్టం, మరి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ వారు ఈరోజు మన మధ్యన లేకపోవడం అంటే నిజంగా కూడా వారి మరణం ఒక తీరని లోటు. వారు ఈ ప్రాంత ప్రజలకు చేసిన సేవలు, ఈ ప్రాంతంలో ఉండే రైతులకు ముఖ్యంగా వారు చేసిన సేవలు అన్నీ కూడా అందరికీ తెలిసినవే. మరి పార్టీ తరఫున వారి కుటుంబానికి, వారి అభిమానులకి, కార్యకర్తలకి మరి అందరూ కూడా ఇట్లాంటి ఈ శోక సందర్భంలో ధైర్యంగా ఉండాలని, వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా అందరం కూడా ఉండాలని కోరుతూ, మరి పార్టీ తరఫున వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని, సంతాపాన్ని కూడా తెలియజేస్తూ, మరి అన్ని అధికార లాంఛనాలతో వారి కుటుంబ సభ్యులందరూ చేరుకున్న తర్వాత రేపు ఉదయం అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయమని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశం కూడిచున్నారు. రేపు ఉదయం అంత్యక్రియలు జరుగుతాయి, అందులో కూడా పార్టీ తరఫున అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.